చూస్తే ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకనమిక్ క్లాస్లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు 5-స్టార్ హోటల్స్ కాకుండా సాధారణ హోటల్లో దిగాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం దివాలా అంచునకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 3 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. ఇటీవలే పాకిస్తాన్ను సందర్శించిన ఐఎంఏ బృందం కొన్ని సూచనలు చేసింది. విద్యుత్ ఛార్జీలను పెంచాలని, సబ్సిడీలను ఎత్తివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలివ్వాలని కోరింది. ఐఎంఎఫ్ సూచనలను షరీఫ్ సర్కార్ తూచా తప్పకుండా పాటించడమే కాకుండా ప్రజలపై 17,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని విధించి సామాన్యుడి నది విరిచింది. పెట్రోల్ ధరతో పాటు డాలర్ మారకంతో స్థానిక కరెన్సీ పోటీ పడుతున్నాయి. పెట్రోల్ లీటర్కు 272 చేరగా ఒక్క డాలర్ 262 పలుకుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే పాకిస్తాన్ కొత్త ఆర్థిక సంవత్సరం జులై నుంచి మొదలవుతుంది, పొదుపు మంత్రం పాటిస్తామని బుధవారం నాడు చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 6.5 బిలియన్ డాలర్లు బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం 764 మిలియన్ డాలర్ల వరకు ఖర్చును తగ్గించుకుంటామని చెప్పారు. ఇస్లామాబాద్లో ఆయన కేబినెట్ సమావేశంలో మాట్లాడారు. తక్షణమే చర్యలకు ఉపక్రమించాలన్నారు. దేశం కోసం, మన ప్రజల కోసం కొన్ని త్యాగాలను చేయాలన్నారు షరీఫ్. మంత్రులు విలాసవంతమైన జీవితాలకు స్వస్తి పలికి సాధారణ జీవితం గడపాలని సూచించారు. ఇక నుంచి కేబినెట్ మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు విమానాలు బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకనమీ క్లాస్లో ప్రయాణించాలని సూచించారు. అలాగే 5-స్టార్ హోటళ్లలో బస చేయకుండా సాధారణ హోటళ్లలో బస చేయాలని తన సహచర మంత్రులకు సూచించారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ 5వ స్థానంలో నిలిచింది. 350 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద కేవలం 3 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. ఈ జులైలోగా పాకిస్తాన్ విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు అసలు వడ్డీతో కలిసి సుమారు 542.5 మిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది, లేదంటే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పాక్ను వరదలు అతలాకుతలం చేశాయి. దీంతో పంటలు ధ్వంసమయ్యి ఆహార కొరత ఏర్పడింది. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి 30% ఎగబాకిందని బ్లూంబర్గ్ ఎకనామిక్స్ వెల్లడించింది. నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీనికి స్పందించిన ప్రభుత్వం ప్రజలు ఆగ్రహానికి గురికాకుండా మంత్రుల నుంచే పొదుపు చర్యలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో ఫెడరల్ మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయి మంత్రులు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా స్వచ్ఛందంగా తమ వేతనాలతో పాటు భత్యాలను వదులుకోవడానికి ముందుకొచ్చారు. వారిని షెహబాజ్ అభినందించారు. కాగా ప్రభుత్వ లగ్జరీ వస్తువులతో పాటు లగ్జరీ కార్ల కొనుగోలు వచ్చే ఏడాది వరకు రద్దు చేసింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ పార్లమెంట్ ఈ వారం సమావేశమై విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలాసవంతమైన వస్తువులపై భారీ పన్నులను వడ్డించింది. ఐఎంఎఫ్ చెప్పినట్లుగా ఇంధన ఛార్జీలను కూడా పెంచేసింది. ఇదిలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 725 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను పెంచేసింది. కాగా వచ్చే నెల మార్చి 16వ తేదీన పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష నిర్వహించనుంది. మరోమారు వడ్డీ రేట్లను పెంచినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. కాగా పాకిస్తాన్ విదేశీ అప్పులు సుమారు 100 బిలియన్ డాలర్ల పైమాతే. కాగా ఈ ఏడాది పాకిస్తాన్ 542.5 మిలియన్ డాలర్ల అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉందని బ్లూంబర్గ్ తెలిపింది. అలాగే 2051 నాటికి మెచ్యూరిటీ అయ్యే 8 బిలియన్ డాలర్లు బాండ్లతో మిగిలిన అప్పుపై కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 1 బిలియన్ డాలర్ల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పాక్ తీసుకున్న అప్పులు ప్రస్తుతం తిరిగి చెల్లించడానికి ఐఎంఎఫ్పై ఒత్తిడి తెచ్చి 1.2 బిలియన్ డాలర్లు తీసుకుంటే అప్పులు చెల్లించి డిఫాల్ట్ నుంచి తప్పించుకోవచ్చనేది పాకిస్తాన్ ప్లాన్. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐఎంఎఫ్ కనికరించి రుణాలిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి పాకిస్తాన్కు ప్రస్తుతానికి అత్యధీన్ వచ్చినట్లేనని చెప్పుకోవచ్చు.